ప్రకాశం జిల్లా తర్లుపాడు పిహెచ్సి నందలి నాగిండ్ల మడుపు గ్రామంలో డాక్టర్ కె వంశీకృష్ణ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జిఎస్ మల్లికార్జున ప్రసాద్, ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎస్ నరసింహులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె వంశీకృష్ణ మాట్లాడుతూ, నాగిళ్ల ముడుపు బీసీ కాలనీ నందు 13 కుటుంబాలు జనాభా 131 మంది మరియు పతేపురం నందు 9 కుటుంబాల జనాభా 72 మంది, మొత్తం 203 జనాభా గోవా, హైదరాబాద్, కోయంబత్తూరు వంటి ప్రాంతాల నుండి వలస వచ్చి ఉన్నారన్నారు. ఆశా కార్యకర్తలు కలిసి సర్వే చేసి వచ్చిన జనాభాలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేవని తెలియజేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వైద్యాధికారి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వచ్చిపోయి ఉన్నారో, వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళు స్ట్రిక్ట్లు తీసుకుంటాం. మాకు కూడా ఉదయం సాయంకాలము డైలీ బేసిస్ మీద వాళ్ళకి 14 రోజుల పాటు వాళ్ళ సింప్టమ్స్ ఉన్నాయా లేవా పర్సనల్గా కలవాలి, అందుబాటులో అయితే ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఈ జగ్గు జలుబు సంబంధించినటువంటి సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించుకోవాలి. 28 రోజుల పాటు వాళ్ళని మేము ఫాలోఅప్ చేయాలి. నిన్న జాయింట్ కలెక్టర్ 1 జేసీ 1 టెలికాన్ఫరెన్స్ జరిగింది. జేసీ 1 టెలికాన్ఫరెన్స్లో నేను చాలా స్పష్టంగా అడిగాను, సార్ మనము ఇలాగా వేరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మనము కాంటాక్ట్ చేస్తున్నాము, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నామని చెప్పి మీరు అన్నారు. ఇలాగ నా ఏరియాకి కొంతమంది ఇంతమంది వచ్చిన్నారు, దాని గురించి ఏమైనా మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని అడిగాను. సార్ అన్నారు, జేసీ గారు ఏమన్నారంటే ఎస్ ఇది మంచి ఆలోచనే, కాకపోతే ఇంతమంది మాబ్కి పరీక్ష చేయాల్సినటువంటి కిట్స్ మన దగ్గర లేవు. బయటపడిన వాళ్ళకి వీళ్ళకి లక్షణాలు ఉన్నాయని అనుమానం వస్తే బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళని అర్జెంటుగా మనము ఒంగోలు పంపించాలి.